హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిశూర్ సమీపంలోని తిరుగులోని కెనరా బ్యాంకుకు చెందిన ఏటీఎంలో శనివారం చోరుకి ప్రయత్నించారు శనివారం తెల్లవారుజామున తిరుగులోని ములంగున్నత్తుకా బ్యాంకు బ్రాంచ్లోని ఏటీఎం మిషన్ను ను దొంగలో గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించారు ప్రాథమిక సమాచారం ప్రకారం డబ్బు చోరుకి గురి కాలేదు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిన ఓ వార్తాపత్రికా ఏజెంట్ ఏటీఎం మెషిన్పై కాలిన గుర్తులను చూసి పోలీసులకు సమాచారం అందించాడు సమీపంలో కట్టడి యంత్రం కూడా కనిపించింది రెయిన్ కోట్ మరియు హెల్మెట్ ధరించిన వ్యక్తి తెల్లవారుజామున రెండు నలభై ఐదు నిమిషాలకు ఆ సమయంలో ఏటీఎం వద్దకు చేరుకున్నట్టు సీసీటీవీ విజువల్స్ చూపించాయి తెల్లవారుజామున మూడు పది నిమిషాలకు తిరిగి వచ్చి కెమెరాపై ఏదో స్ప్రే చేసి పాడు చేసేందుకు ప్రయత్నించాడు గ్యాస్ కట్టర్తో తిరిగి వచ్చినట్టు అనుమానిస్తున్నారు బ్యాంకు కూడా ఏటీఎంకు సమీపంలోనే పనిచేస్తున్నప్పటికీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు పోలీసులు ఫొరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు అప్రమత్తమైన సెక్యూరిటీ ఏటీఎం గార్డ్ ఇద్దరు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దోపిడీ ప్రయత్నాన్ని విఫలమయ్యాయని పోలీసులు గురువారం తెలిపారు బుధవారం సాయంత్రం రామారోడ్ బ్రాంచ్లోని కోటక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం కియోస్క్ పై మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు ఏటీఎం లో డబ్బులు పెట్టేందుకు నగదు నింపే వ్యాన్ రావడంతో వారు ఈ ప్రయత్నం చేశారు ముగ్గురు దొంగలు ఇద్దరు తమ ఆయుధాలతో ఏటీఎం వైపు వెళ్లగా ఒకరు మోటార్ సైకిల్ పైన ఉన్నారు ఏటీఎం సెక్యూరిటీ గార్డు కేకే శర్మ అలారం ఎత్తడంతో లోపల ఉన్న కస్టోడియన్లు షట్టర్ ను కిందకు దించారు దొంగల్లో ఒకడు గుర్మిత్గా ఒకసారి కాల్పులు జరిపాడని బుల్లెట్ ఏటీఎం షట్టర్ కు తగిలి షర్మం గడ్డ నుంచి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు గొడవ విని కానిస్టేబుల్ జోసెఫ్ థామాస్ను ను కొట్టారు సుప్రీంకోర్టు భద్రతతో నియమించబడిన మరో కానిస్టేబుల్ హర్బన్స్ కూడా పరిగెత్తి గుర్మితిని మట్టుబెట్టారు అయితే అతని సహాయకులు తప్పించుకోగలిగారు శర్మను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు అతను ప్రాణపాయం నుంచి బయటపడ్డాడని పోలీసులు తెలిపారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ లలిత జ్యువెలరీ దోపిడీ ఘటనల్లో గోడలకు వేసిన రంధ్రాలో పోల్క ఉన్నట్టు పోలీసులు గుర్తించారు గడిచిన ఎనిమిది నెలల్లో వెయ్యి మందికి పైగా పోలీసులు విచారించినా ఎలాంటి పురోగతి లేదు ఎట్టకేలకు లలిత జ్యువెలరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో బ్యాంకు దోపిడీ కేసులో ముందంజ వేయగలిగారు మురుగన్ గణేశన్ అనే ఇద్దరు వ్యక్తులు బ్యాంకు చోరుకి ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని ఆ సమయంలో జిల్లాలో మరో మూడు బ్యాంకుల్లో దోపిడీకి ప్రయత్నించి విఫలయత్నం చేశారని చెబుతున్నారు పిఎన్బి మరియు లలిత సంఘటనలు రెండింటిలోనూ గోడలపై చేసిన రంధ్రాలలో సారూప్యత కారణంగా పురోగతి జరిగింది ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన జరిగిన పిఎన్బి దోపిడీలో దొంగలు వ్యక్తిగత లాకర్ల గదికి వెళ్ళే గోడకు ఒక మూలన రంధ్రం చేసినట్లు గుర్తించారు గ్యాస్ కట్టలు ఉపయోగించి ఐదు లాకర్లను పగలగొట్టి నగలు నగదు అపహరించారు లాకర్లలో చోరుకి గురైన విలువైన వస్తువులు నాలుగు వందల డెబ్బై సవర్ల ఆభరణాలు పంతొమ్మిది లక్షల నగదులు ఉన్నాయి అదే నెలలో ఉప్పులియాపురం సమయపురం వంటి మనచల్లూరులోని మూడు ఆర్థిక సంస్థలలో విఫల ప్రయత్నాలు జరిగాయి ఈ మూడు ప్రయత్నాలలో పిఎన్బి దోపిడీకి సమానమైన గ్యాస్ వెల్డింగ్ పరికరాలు ఉపయోగించబడ్డాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి